హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు రెసిపీ వచ్చేసి చాట్ చేస్తున్నాను. ఈ బట్టాని నైట్ అంతా సోక్ చేశాను అండ్ మళ్ళీ తర్వాత మార్నింగ్ వాష్ చేసుకొని నేను దీన్ని ప్రెజర్ కుక్కర్ చేస్తున్నాను. దీనికి సరిపోయేంత వాటర్, పొటాటోస్ ఒక 2 చాప్ చేశాను కదా ఇందాక, అవి 2 వేసేసి దీంట్లో సరిపోయేంత సాల్ట్ వేసుకొని, వాటర్ కూడా చెక్ చేసుకొని అలాగే సాల్ట్ వేసేద్దాం. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒక 2-3 విజిల్స్ ప్రెజర్ కుక్కర్లో మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూసారు కదా ఇలా కుక్ అయిపోయింది. సో ఇలా నేను వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసి ఇందాక మనం ప్రెజర్ కుక్కర్లో పెట్టిన కుక్కర్లోనే కొంచెం అంత ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు అండ్ జీరా వేసి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో వేసేసాను. దీన్ని బాగా కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకుంటున్న దాంట్లో నేను కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసుకుంటున్నాను. సో దీన్ని ఇలా ఫ్రై చేయగానే దీంట్లో బటానీ యాడ్ చేసేస్తున్నాను. ఇలా బటానీ యాడ్ చేసి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో నేను దీంట్లో ఒక గ్రీన్ పేస్ట్ వేస్తాను. ఆ గ్రీన్ పేస్ట్ ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తున్నాను. పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. సో ఎస్, ఈ 2 మనం బ్లెండ్ చేసేసుకుంటే ఈ పేస్ట్ రెడీ అయిపోతుంది, చాలా ఈజీ. సో ఇప్పుడు ఇలా కుక్ అవుతున్న దాంట్లో మనం ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసిన దాన్ని మనం వేసేద్దాం. పొటాటో స్మాష్ చేసి వేసేసాను అండ్ ఇందాక మనం రెడీ చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ కారం వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం వాటర్ తగ్గింది. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో నాకు ఎలాగో చాట్ చేస్తున్నాను కదా, పానీపూరి వాటర్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం అని చెప్పి నేను ఇక్కడ చింతపండు నానపెట్టేశాను. సో చింతపండు వాటర్ తీసుకొని దాంట్లో ఇందాక నేను చేసిన గ్రీన్ పేస్ట్ కూడా మిక్స్ చేసేసి దాంట్లో ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం సాల్ట్, కారం వేసి మిక్స్ చేసేస్తున్నాను. అండ్ దీంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పానీపూరి రెడీమేడ్ మసాలా మనకు దొరుకుతుంది కదా, అది ఒక స్పూన్ వేసుకొని మిక్స్ చేస్తున్నా. సో నా పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది అండ్ మన చాట్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో కూడా ఒక స్పూన్ పానీపూరి వాటర్ మసాలా ఉంటుంది కదా, అది వేసేస్తున్నాను. సో ఇది బాగా కుక్ అవుతుంది. చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఒకసారి స్మాషర్ తీసుకొని మనం ప్రెస్ చేసామంటే ఎక్కడైనా చిన్న చిన్న పొటాటో పీసెస్ అలాంటివి ఏమైనా ఉంటే అదంతా ఉడికిపోతుంది. సో ఇది కుక్ అయిపోయింది కాబట్టి దీంట్లో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనం ఏమి చాట్ తినడానికి రెడీ అయిపోయాం. సో నేను ఇక్కడ ఒక చాట్ తీసేసుకున్నాను అండ్ దీంట్లో నేను కొంచెం, నా దగ్గర మనకి సమోసా చాట్స్ అలా చేస్తారు కదా, నాకు అలాంటి చాట్ సిస్టమ్, ఆలు రగడ అలాంటివి. సో నా దగ్గర అవి ఏం లేవు కాబట్టి సింపుల్ చాట్ చేస్తున్నాను కాబట్టి దీని మీద కొంచెం సేవ్, ఆనియన్స్, కొంచెం కర్డ్, ఇందాక పానీపూరి వాటర్ ఇవన్నీ వేసుకొని నేనైతే తినేస్తున్నాను. సో ఎస్, ఇక్కడ కొంచెం పానీపూరి వాటర్ వేసాను అండ్ ఒక స్పూన్ కర్డ్ వేసాను లైట్గా. దానిపైన ఇప్పుడు మళ్ళీ సేవ్ వేసేస్తున్నా. సో ఎస్, నా చాట్ అయితే రెడీ అయిపోయింది. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.